वागर्ध्वाविव संपृक्तौ वागर्ध्व प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। पार्वती परमेश्वरुल दिव्य चरणमुलकु नमस्करिस्तू आरटीवी डिवोशनल प्रेक्षकुलकु नमस्कार। द्वादशि राशि फलमुलो भागंगा धनस्सु राशि। धनस्सु राशि वारिकि एप्रिल मासं एटुवंटि फलितालु गोचरिस्तुन्नायो तेलुसुकुंदां। धनस्सु राशि वारिकि चूसुकुंटे ई मासंलो అనుకూలత కనిపిస్తూ ఉంది, ఆదాయం కనిపిస్తూ ఉంది, ఆదాయానికి మించిన ఒక విధమైన ఖర్చులు కనిపిస్తూ ఉన్నాయి, కుటుంబ సౌఖ్యం బాగుంటుంది, అలాగే సంతాన సౌఖ్యం బాగుంది, చేయి వృత్తి ఉద్యోగ వ్యవహారాలలో అన్నింట జయం కనిపిస్తోంది, కొంతమేర చిన్న చిన్న చికాకులు తలెత్తే అవకాశం ఉంటుంది, ఉద్రేకపూరితమైనటువంటి స్వభావం, ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు ఈ మాసంలో చేయకుండా ఉండటం వీళ్ళకు చాలా వరకు యోగాన్ని ఇస్తుంది, మంచి చేస్తుంది। ఎందుకంటే సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గ్రహములు ఆ గ్రహముల ఆధారంగా కొంతమేర ఉద్రేకపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం, భార్యాభర్తల మధ్య కొంత చిన్న చిన్న చికాకులు ఏర్పడటం, ఆ తర్వాత సమస్య పోవడం అనేది ఉంటుంది। ఆదాయం మాత్రం అనుకున్నదే తడవుగా సమయానికి చేతికి అందుతుంది, అలాగే కాస్త ఖర్చు కూడా మితిమీరి చేయవలసి వస్తుంది। అలాగే ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది, వ్యాపారస్తులకు చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది। మీరు చేసే వృత్తి వ్యాపార వ్యవహారాదులలో అన్నింట జయాన్ని పొందే అవకాశం చాలా ఎక్కువగా ఉంది। కొంత చిన్న చిన్న చికాకులు తప్పవు, కానీ ఎక్కువ మాత్రం అనుకూలతే కనిపిస్తుంది। వ్యాపార రంగంలో ఉండేటువంటి వారికి అనుకూలమైన సమయం, అనుకూలమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి। కళా రంగంలో ఉండేటువంటి వారికి కొంత మీ మాట ఏదైతే ఉందో కాస్త దురుసుగా ప్రవర్తించకుండా ఉండగలిగితే మీకు లభించేటువంటి అవకాశాలు ఎవరికి లభించవు, అంతటి మంచి అవకాశాలతో ముందుకు వెళ్ళగలుగుతారు। అలాగే ఈ మాసంలో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉండి పెట్టుబడులు పెట్టే వారికి చక్కటి ఆ పెట్టుబడికి తగినటువంటి ఆదాయాన్ని లాభాన్ని తెచ్చిపెడతాయి। అలాగే మీరు చేస్తున్నటువంటి మార్కెటింగ్ కి సంబంధించింది ఈ వ్యాపార రంగాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు సఫలీకృతం అవుతాయి, కానీ కొన్ని నిర్ణయాలు ఆవేశపూరితంగా తీసుకోవాల్సి వచ్చిన సమయంలో మాత్రం ఆలోచించి చాలా వరకు మీరు ఆచితూచి వ్యవహరించాలి, లేకపోతే నష్టం సంభవించే అవకాశం కూడా లేకపోలేదు। ఆరోగ్యాన్ని బాగా చూసుకోండి, కొంత చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ చాలా వరకు ఆరోగ్యం కూడా బాగుంటుంది। అన్ని రకాలుగా చూసుకుంటే స్త్రీ పురుషులాదులకు వృత్తి వ్యాపార వ్యవహార రంగాల్లో ఉండేటువంటి వారికి చాలా వరకు అనుకూలతనిస్తుంది। కొంతమేర దుష్ప్రభావం ఎక్కడ ఉంటుంది అంటే మానసిక ఒత్తిడి ఏర్పడటం, కొన్ని నిర్ణయాలు ఆవేశపూరితంగా తీసుకోవలసి రావటం, తద్వారా కొంత చిన్న చిన్న నష్టాలు సంభవించే అవకాశం ఉంది। తప్ప మొత్తం మీద ఈ రాశికి చాలా వరకు అనుకూలత ఈ మాసంలో కనిపిస్తూ ఉంది। ధనస్సు రాశి సంపూర్ణం। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।